హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ప్రీవియస్ హోమ్ టూర్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి, థ్యాంక్ యూ సో మచ్. సో కార్తీక్ మాసం కదా, అందరూ బిజీ బిజీగా ఉండుంటారు. మేమైతే సూపర్ బిజీ ఉన్నాం. అందులోను వీకెండ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అలాంటి బిజీ వీకెండ్ లాస్ట్ వీకెండ్ అనమాట. 2 రోజులు చాలా ఇంపార్టెంట్ డేస్. అందులోను అంతకు ముందు కూడా మనకి ఏకాదశి, ద్వాదశి, అలాగే సాటర్డే కూడా అందరికీ మంచి రోజు అని చెప్పేసి అందరూ వ్రతాలు చేసుకోవడం, సండే కూడా పౌర్ణమి రావడం, మండే పౌర్ణమి రావడం, ఇలా ఆ 5 డేస్ అయితే అసలు ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉంది. సో అలాంటి ఒక బిజీ వీకెండ్ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక ఆ రోజు నా లుక్ అయితే చాలా సింపుల్ గా ఉందండి. సింపుల్ శారీ కట్టుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా క్యారీ చేయాలి కదా. అన్ని ట్రెడిషనల్ ఈవెంట్స్, పూజలు అండ్ టెంపుల్ వెళ్ళడం అన్ని ఉన్నాయని చెప్పేసి శారీనే ప్రిఫర్ చేశాను అనమాట. ఇక్కడైతే నేను మా హస్బెండ్ వేసుకున్న డ్రెస్సెస్ అనుకోకుండా మ్యాచ్ అయిపోయినాయి అనమాట. అదే నా హ్యాపీనెస్. ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఆనందపడిపోతూ ఉంటాను. తర్వాత ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాక ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి సిల్వర్ షాప్ అనమాట. సో ఆ రోజు ఒక ఈవెంట్ కూడా ఉంది, వాళ్ళకి గిఫ్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. చిన్న పాపది హాఫ్ సారీ ఫంక్షన్ అనమాట. సో వాళ్ళకి ఏదైనా మంచిగా గిఫ్ట్ ఇద్దాము అని చెప్పేసి ఈ సిల్వర్ ఇయరింగ్స్ అయితే మంచి ఆప్షన్ అనిపించింది. సో ఇక్కడికి అయితే వచ్చాము. చాలా కలెక్షన్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ మధ్యన చాలా స్కూల్స్ లో గోల్డ్ జ్యువెలరీ అనేది యాక్సెప్ట్ చేయట్లేదండి, ముఖ్యంగా ఇయరింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అస్సలు పెట్టుకోనియట్లేదు. సో అలాంటి వారికి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇయరింగ్స్ లేకుండా మనకి మనసు ఒప్పదు కదా. సో అలాంటప్పుడు ఈ సిల్వర్ ఇయరింగ్స్ మంచి ఆప్షన్ అండి. చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇవి పెట్టుకున్నప్పుడు కూడా డైలీ యూస్ చేసుకున్నా మనకి ఏమి బ్లాక్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, పిల్లలకు కూడా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆడపిల్లలకి అయితే మంచి గిఫ్టింగ్ ఆప్షన్ అండి. నాకైతే బాగా నచ్చినాయి ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా. ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు, అంత కలెక్షన్ అయితే ఉంది. ఫైనల్లీ ఇవన్నీ చూసి ఒక మోడల్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. దాంతో పాటు నాకు ఎదురుగుండా ఈ నల్లపూసలు అయితే కనిపించినాయి, జస్ట్ 660 మిల్లీగ్రామ్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా. సో నాకైతే బాగా నచ్చింది, అక్కడికక్కడే చూసి వెంటనే నచ్చి తీసేసుకున్నాను. సో ఈ నల్లపూసల్లో మిడిల్ లో మనకి ఏదైతే గోల్డ్ బాల్స్ ఉన్నాయో అవే గోల్డ్ అండి, అండ్ అటు ఇటు పర్ల్స్ వచ్చి కింద వచ్చేసి ఒక రూబీ హ్యాంగ్ అవుతుంది. నల్లపూసలు వచ్చేసి బ్లాక్ క్రిస్టల్స్ అనుకుని అంతలా షైన్ అయిపోతున్నాయి. అండ్ ఫైనల్ గా నేను సెలెక్ట్ చేసుకున్న ఇయరింగ్స్ వచ్చేసి ఇవి. చాలా క్యూట్ గా బాగున్నాయి కదా. మీ అందరికి ఎలా అనిపించింది ఈ నల్లపూసలు, ఈ ఇయరింగ్స్ అనేది కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోకండి. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ లోనే గోల్డ్ అండ్ సిల్వర్ రెండు షాపింగ్ చేసేసాను. మన లేడీస్ సూపర్ టాలెంటెడ్ కదా. ఎలాగైనా ఇంక అక్కడ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళిన డెస్టినేషన్ వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్, నిజాంపేట్ లో ఉంది. చాలా పెద్ద గుడి అండి, మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము. అసలు నేను అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళామే రీసెంట్ టైమ్స్ లో అసలు జరగలేదు, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టుగా ఉన్నాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడున్న ఈ టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ ప్లేస్ అయితే చాలా స్పేషియస్ గా ప్రశాంతంగా ఉంది, ఒక సైడ్ అంతా కొండ ఉంది అనమాట. సో అందుకనే అస్సలు డిస్టర్బెన్స్ ఏం లేదు, కొంచెం మెయిన్ రోడ్ కి లోపలికి వెళ్ళాలి. అండ్ పక్క పక్కనే 3 గుళ్ళు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామి గుడి అలాగే రేణుకెళ్ళమ్మ టెంపుల్, అయ్యప్ప స్వామి గుడి పక్క పక్కనే ఉన్నాయి. మేమైతే అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. మంచిగా డెకరేట్ చేశారు గుడి అంతా కూడా. ఇక మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా మంది స్వాములకి ఇరుములు కట్టుకోవడం అయిపోయింది. అండ్ మేము మా స్వాముల దగ్గరికి అయితే వెళ్ళాం, వాళ్ళకి ఇంకా పూజ అంతా జరుగుతుంది, ఇరుములు కట్టుకోవాలన్నమాట. సో దానికోసం పూజ అంతా ఇక్కడ కూర్చోబెట్టి వరుసగా చేస్తున్నారు. నేను నా చిన్నప్పుడు అంటే నాకు 6-7 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా మా నాన్నగారు మాల వేసుకున్నారు, ఆయన 3 సార్లు వేసుకున్నారు. ఈ ఇరుముళ్ళు కట్టడం అన్నది నేను అప్పుడే చూశాను, నాకు ఇంకా గుర్తు. తర్వాత మళ్ళీ నేను ఎవరిది ఇలా ఇరుముళ్ళు కట్టుకునే టైంలో నేనైతే చూడలేదు. అసలు ఆ ఇరుముళ్ళు ఏమేస్తారు ఏంటి అన్నది కూడా నాకు ఎప్పుడు తెలియదు అనమాట, గుర్తు లేదు, చిన్నప్పుడు జరిగింది కాబట్టి. సో అన్ని చూశాను. దాంట్లో బియ్యము, కొబ్బరి కాయ ఉంటుంది కదా రౌండ్ గా, పైన పీచు అంతా తీసేసింది, దానికి చిల్లు పెట్టి దాంట్లో నెయ్యి వేసి అది కూడా ఇరుముళ్ళని కడతారనమాట ఇరుముళ్ళలో. స్వామి ఏ శరణమయ్యప్ప అన్న నామస్మరణ నిజంగానే చాలా పాజిటివిటీని తీసుకొస్తుంది మనలో. అక్కడున్నంతసేపు నేను ఆ పాజిటివ్ ఎనర్జీని అయితే ఫీల్ అయ్యాను. నిజంగా మండల దీక్ష అంత సులువైంది కాదండి, ఎంతో డెడికేషన్, డిసిప్లిన్, అలాగే భక్తి ఉంటే గానీ అది సాధ్యపడదు.
ఇరుములు కట్టే ముందే మేమందరం కూడా దాంట్లో బియ్యము దక్షిణ అన్ని వేసి దండం పెట్టుకున్నాము. ఇంకా అక్కడ పూజ అయిపోయాక అక్కడ నుంచి చుట్టూరు ఉన్న గుళ్ళన్ని కూడా ఒకసారి దర్శనం చేసుకుని స్టార్ట్ అయిపోయి వచ్చేసాం అనమాట. ఆ రోజు ఇంకా చాలా ఈవెంట్స్ కవర్ చేయాల్సినవి ఉన్నాయని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఉంది, సో అక్కడికైతే వెళ్ళాలి. అండ్ దానికి వెళ్లే ముందు దారిలో ఉన్న ఫ్లవర్ మార్కెట్ కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఫ్లవర్స్ అవన్నీ రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి. నేను చాలా బల్క్ గా తీసుకోవాలి. ఆ రోజు నేను తాంబూలాలు ఇచ్చుకుంటున్నాను అనమాట, తమలపాకులు పువ్వులు పళ్ళు అవన్నీ కూడా బల్క్ గా కావాలి అని చెప్పేసి ఇక్కడ ఆగాను. కానీ ప్రైస్ అయితే ఆ రోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఆ పువ్వులతో పాటు నేను తలలో పెట్టుకోవడానికి కూడా మల్లెపూలు తీసుకున్నాను. పువ్వులు పెట్టుకోగానే మొత్తం శారీ లుక్కే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. నాకైతే భలే అనిపించింది అన్నమాట. చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇంకెటు చూసినా పొలిటికల్ ర్యాలీస్ అవన్నీ జరుగుతున్నాయి కదా. అలా ట్రాఫిక్ లో ఆగుతున్నప్పుడు నాకు ఇక్కడ ఈ పూల షాప్ లో ఆయన పూల దండ కట్టే విధానం చాలా బాగా అనిపించింది. వీకెండ్ అంటేనే ట్రాఫిక్స్, అందులోనే ఈ పొలిటికల్ ర్యాలీస్ కూడా జాయిన్ అయినాయి కాబట్టి ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఫైనల్ గా ఎప్పటికో ఈ ట్రాఫిక్ కదిలి మేము వెళ్లాల్సిన నెక్స్ట్ డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ సత్యనారాయణ వ్రతం ఉందని చెప్పాను కదా. లేక్ వ్యూ విల్లాస్ ఇవన్నీ, ఒక సైడ్ అంతా లేక్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ ఇలాగా బిల్డింగ్స్ అయితే ఉంటాయి అనమాట, ఇండివిజువల్ హౌసెస్. సో వాళ్ళు కూడా మేము ఎప్పుడైతే ఇల్లు తీసుకున్నామో వాళ్ళు అప్పుడే తీసుకున్నారు, ఇంచుమించు అప్పుడే గృహ ప్రవేశాలు అన్ని కూడా జరిగినాయి. సో వాళ్ళు కూడా చాలా బాగా ఇల్లంతా సెట్ చేసుకున్నారు అనమాట. మేము పూజ దగ్గరికి వెళ్ళేటప్పటికే చాలా లేట్ అయిపోయింది అనుకున్నాము, కానీ పంతులు గారు కూడా లేట్ గానే రావడం వల్ల పూజ అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇంకా కార్తీక మాసంలో పంతులు దొరకడమే చాలా కష్టం, ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే పూజ స్టార్ట్ అవుతుంది కదా. సో కొంచెం సేపు కూర్చుని అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చేసాం ప్రసాదం తీసుకోవడానికి మళ్ళీ వస్తాము అని చెప్పేసి. ఎందుకంటే మా కమ్యూనిటీలో ఆల్రెడీ ఈవెంట్ ఉందని చెప్పాను కదా, గిఫ్ట్ తీసుకున్నాం కదా ఇందాక, ఆ ఈవెంట్ కి అయితే వచ్చాము. డెకరేషన్ అయితే చాలా బాగా చేయించారు, ఇంటి ముందే కాబట్టి ఇంకా మంచి లుక్ వచ్చింది. ఇంటికి అంతా కూడా డెకరేషన్ చాలా సింపుల్ గా చేయించిన చాలా బాగా వచ్చింది. ఇక ఆ రోజు మాకున్న హడావుడికి ఏ ప్లేస్ లోనూ ఏ ఈవెంట్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసే అంత ఖాళీ లేదనమాట. ప్రతి ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి ట్రావెలింగ్ కే చాలా టైం పట్టేసరి ఇంక అన్ని కవర్ చేయాలి కదా. సో ఒక్క చోట నుంటే ఇంకో చోటుకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి వెంట వెంటనే అన్ని కవర్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఇక్కడే లంచ్ కూడా చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి మేము మళ్ళీ మియాపూర్ అయితే వెళ్ళామన్నమాట. అక్కడికి ఎందుకంటే అక్కడ వనభోజనాలు జరుగుతున్నాయి అండ్ తాంబూలాలు ఇచ్చుకునే ఉన్నాయన్నమాట నాకు. సో అన్ని అక్కడ తీసుకెళ్లి ఒకే తాంబూలాలు ఇచ్చుకుంటే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి అక్కడికైతే ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడైతే నేను అందరికి తాంబూలాలు ఇస్తున్నాను, పండు తాంబూలం పూ తాంబూలం. ఆ రోజు బెస్ట్ థింగ్ ఏంటి అంటే మా హస్బెండ్ నాకు హెల్ప్ చేయడం అనమాట తాంబూలాలు ఇవ్వడానికి. ఎప్పుడు కూడా అవకాశం రాదు, నేనే ఎక్కువ వెళ్ళి ఇస్తూ ఉంటాను. కానీ ఆ రోజు పెండింగ్ ఎక్కువ ఉండిపోవడం వల్ల తను హెల్ప్ చేస్తే కానీ నాకు కంప్లీట్ అవ్వవు అని చెప్పేసి అడిగితే హెల్ప్ చేశారనమాట. మనం పూజలు కానీ నోములు కానీ చేసేదే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాము అని చెప్పేసే కదా. అలాంటిది వాళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అయ్యి మనం చేసే ప్రతి పని ఎంకరేజ్ చేస్తుంటే నిజంగానే హ్యాపీనెస్ వేరండి. ఆ రోజైతే నిజంగా నాకు అలాగే అనిపించింది. కార్తీక మాసం అంటేనే మనకు గుర్తొచ్చేది పూజలు దీపాలు గుళ్ళుతో పాటు వనభోజనాలండి. సో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కార్తీక మాసంలో ఈ వనభోజనాలకి. సో నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఆల్రెడీ నేను వెళ్లే టైంకి అక్కడ భోజనాలు అన్ని కంప్లీట్ అయిపోయినాయి, గేమ్స్ అయితే ఆడుతున్నారనమాట. సో పక్కన వాళ్ళు గేమ్స్ ఆడుతూనే ఉన్నారు, నేను ఇంకో పక్కన ఇలా తాంబూలాలు అయితే ఇచ్చుకుంటూనే ఉన్నాను అనమాట. మొత్తానికి అయితే కంప్లీట్ చేసాం. మోనిష్ కూడా వాళ్ళతో పాటు కొంతసేపు మ్యూజికల్ చేసి అవన్నీ ఆడాడు. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకో టాస్క్ అయితే రెడీ అయిపోయిందండి. అస్సలు ఓపిక లేదు కానీ కుకింగ్ చేయాలి, ఎందుకంటే మొత్తం అందరం ఫ్రెండ్స్ అందరూ కలిసి విత్ ఫ్యామిలీస్ పోట్లాక్ అయితే అరేంజ్ చేసుకున్నాము. అందరూ ఒక్కొక్క కర్రీ అయితే చేసి తీసుకురావాలి అని చెప్పేసి నేనైతే కందా పచ్చడి అలాగే మిక్స్డ్ వెజ్ కర్రీ టూ ఐటమ్స్ కూడా చేసి తీసుకెళ్లాను అనమాట. ముందుగానే కొంచెం ప్రిపరేషన్ చేసేసుకున్నాను కాబట్టి ఆ రోజు ఫాస్ట్ గా విత్ ఇన్ 1 అవర్ లోనే నేను నా రెసిపీస్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇలా గుమ్మం ముందు కూడా నీట్ గా దేవుణ్ణి పెట్టుకుని డెకరేట్ చేసుకుని దీపాలు అవన్నీ కూడా వెలిగించుకుందామని అనుకున్నాము. అందరూ ఒక తలా చేయ వేశారు, ఇలా నీట్ గా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో తర్వాత దీపాలు అవన్నీ కూడా పెట్టేసుకుని కొన్ని శ్లోకాలు స్వామివి అన్ని చదువుకొని మహానివేదన పెట్టుకుని అప్పుడు మా డిన్నర్ అయితే స్టార్ట్ చేశాము.
ఆల్మోస్ట్ మా లేన్ లో 20 ఫ్యామిలీస్ ఉన్నారు. సో 20 ఫ్యామిలీస్ కలిపి గ్యాదరింగ్ అనమాట. దానికి ఈచ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం అయితే చేసి తీసుకొచ్చారు. బోండాలు, పల్లీ చట్నీ, అలాగే టమాటో చట్నీ, సమోసాలు, వడలు, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం అయితే చేసి తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూరీలు, ఇవి మట్టుకు షేర్ చేసుకున్నారనమాట, హాఫ్ అండ్ హాఫ్. తర్వాత నేను చేసిన మిక్స్డ్ వెజ్ కర్రీ అండి. సో అన్ని ముందు రెడీ చేసి పెట్టేసుకోవడం వల్ల నాకైతే చేయడం ఈజీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ రైస్, రైతా, అలాగే బగారా రైస్ అనమాట. దీనికి కాంబినేషన్ గా మంచిగా గుత్తొంకాయ కూర ఒకటి చేశారు. అండ్ ఇంకొక వెజ్ కర్రీ, అది వచ్చేసి పన్నీర్ కాంబినేషన్ లో చేసింది. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్. అండ్ కార్తీక వనభోజనాలు అంటే మెయిన్ ఉండాల్సింది మస్ట్ అండ్ షుడ్ కందా పచ్చడి, అదైతే నేను చేశాను. తర్వాత కందిపొడి, నెయ్యి, పప్పు, టేస్ట్ అద్దిరిపోయింది. ఎన్ని ఐటమ్స్ ఉన్నా కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన ఐటమ్ ఫ్రై ఐటమ్. సో బెండకాయ ఫ్రై, అలాగే వేడి వేడి సాంబార్, ఇంకా పెరుగు, కొన్ని వడియాలు, అలాగే డిజర్ట్ కింద పాయసం, అలాగే బొబ్బట్లు. ఎప్పుడు మన చేతి వంట మనమే తింటాం కదా, సో అందరి చేతి వంటలు తినేది ఒక పాట్లక్ లోనే. సో వి ఎంజాయ్డ్ అవర్ పాట్లక్ డిన్నర్. రోజంతా టైరింగ్ గా గడిచిపోయింది కాబట్టి ఎండింగ్ అయితే ఎంటర్టైనింగ్ గా ఇవ్వాలి అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరం కొన్ని రీల్స్ అయితే చేసాము. సో దానికోసం ఈ చిన్ని మేక్ అవర్ అనమాట. ఇంకా అడే అయితే అలా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అండి, అంటే కార్తీక పౌర్ణమి రోజున సండే, సండే ఈవినింగ్. కొంతమంది కార్తీక పౌర్ణమి సండే చేసుకున్నారు, అలాగే కొంతమంది మండే చేసుకున్నారు కదా. నేనైతే హాఫ్ అండ్ హాఫ్ చేసుకున్నా. ఫాస్టింగ్ అయితే సండే ఉన్నాను. సాయంత్రం పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా గుడికి వెళ్ళడము, పొద్దున్నే ఏదైతే చేసుకోవాలో అవన్నీ కూడా మండే చేసుకున్నాను అనమాట. అలా స్ప్లిట్ చేసుకున్నాను, ఓపిక లేదు. ఫాస్టింగ్ కూడా ఉన్నాము అండ్ ముందు 2 రోజులు కూడా ఫుల్ టైరింగ్ గా ఉండడం వల్ల అసలు ఓపిక లేదనమాట. సో ఈవినింగ్ పూజ వరకే సింపుల్ గా ప్రశాంతంగా కూర్చుని ఇలా పూజ చేసుకుని కొన్ని దీపాలు అవన్నీ కూడా వెలిగించుకున్నాను. కార్తీక పౌర్ణమి పూజ స్పెషాలిటీ ఏంటి అంటే గుమ్మం ముందు తులసికోట దగ్గర కూర్చుని పూజ చేసుకోవడము, అక్కడే నివేదన చేసుకోవడము, అక్కడే తినడం, అన్ని తులసికోట ముందే జరుగుతాయి అనమాట. చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. సో నాకు కూడా అదే అలవాటు అయ్యింది. అండ్ మా ఇంటి ముందు కూడా తులసికోట దగ్గర కూర్చోవడానికి పూజ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ అడ్డుగా కూడా ఉంటుంది, మనం ఎవరికి కనిపించము ఈ గట్టు అదంతా ఉంటుంది కాబట్టి. సో ప్రైవసీకి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకొక హైలైట్ ఏంటి అంటే డైరెక్ట్ మనం చంద్రుడికి పూజ చేస్తాము కార్తీక పౌర్ణానికి, అండ్ అదే చంద్రుడు మనకి ఎదురుగుండా బాగా కనిపిస్తాడు. సో ఇది వరకు అపార్ట్మెంట్స్ లో ఉన్నప్పుడు మాకు ఇలా చంద్రుడు కనిపించేవాడు కాదు. బయటకి ఎక్కడికో వచ్చి చంద్రుడిని దండం పెట్టుకుని వెళ్ళి ఇంట్లో పూజ చేసుకుని అప్పుడు తినేవాళ్ళం. ఇక్కడ ఎదురుగుండా అలా కనిపిస్తే నిజంగానే చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత మోనిష్ వచ్చేసి కొన్ని క్రాకర్స్ అవన్నీ కూడా కాల్చుకున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి మండే మార్నింగ్ పౌర్ణమి రోజున గుడికి వెళ్ళాము. అక్కడ ఒత్తిడి వెలిగించుకుందామని గుళ్ళో అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. నాకు నార్మల్ గానే పూజలు అంతలా చేయడం రాదు. ఇంకా అంత క్రౌడ్ ని చూస్తే నిజంగానే నాకు ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాదనమాట. అందుకనే బయట రావి చెట్టు ఉంటే అక్కడే చిన్న శివలింగం ఉంటే అక్కడే ఒత్తిడి అవన్నీ కూడా వెలిగించేసుకున్నాను. తర్వాత గుళ్ళోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎంత మంది ఉన్నారో ఆ ప్లేస్ కోసం వెయిట్ చేసి, ఆ శివాలయంలోనే లోపల గర్భగుడిలోనే ఒత్తులు వెలిగించుకోవాలి అని ట్రై చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నేనైతే నార్మల్ గా దర్శనం చేసుకుని ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. మా పూజ, దానాలు, స్వయం పాకం ఇచ్చుకోవడం, దీపదానం అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చాక అప్పుడు ఉసిరి చెట్టు దగ్గర అప్పుడు దీపం పెట్టాను అనమాట. ఎందుకంటే ఆ గుడి దగ్గర ఒక ఉసిరి చెట్టు ఉంది, అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. అక్కడ కూడా మళ్ళీ నేను వెళ్ళి అంత కొట్టుకుని అక్కడ దీపం వెలిగించాలని నాకు అనిపించలేదు. ఇంటికి వచ్చేసాక మా కమ్యూనిటీలోనే మా పార్క్ లోనే పెద్ద ఉసిరి చెట్టు ఉంది. ఎంత ప్రశాంతంగా కావాలంటే అంత ప్రశాంతంగా పూజ చేసుకుని ఒత్తులు వెలిగించుకుని దండం పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇక్కడికే వచ్చేసాను. నిజంగా నేను తప్ప ఇంక ఇక్కడ ఎవ్వరు లేరు అనమాట పూజ చేయడానికి ఉసిరి చెట్టుకి. కార్తీక పౌర్ణమి కదా, ఏదైనా స్పెషల్ గుడికి వెళ్దాము అని అనిపించింది. కొండాపూర్లో అర్ధనాథేశ్వర గుడి అయితే కొత్తగా కట్టారు, దానికి వెళ్దాము అని చెప్పేసి ఫ్రెండ్స్ కొంతమంది అనుకుని స్టార్ట్ అయి వెళ్ళాము. గుడి అయితే చాలా బాగుంది, విశాలంగా ప్రశాంతంగా అనిపించింది. అర్ధనాథేశ్వరుల తత్వం, మనకి హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి, ఎంత అన్యోన్యంగా ఉండాలి అని చెప్పే ఒక తత్వం. సో అలాంటి దానికి ఒక గుడి మనం డైరెక్ట్ గా కళ్ళతో
ఏకశిల మీద శివుణ్ణి పార్వతిని ఇలా అర్ధనారీశ్వర రూపంలో చూడడం అన్నది నిజంగా చాలా బాగా అనిపించింది. అక్కడ శివశక్తి రూపాలకి మా చేతితోటి నీళ్లతో అభిషేకం చేయించారు. ఆ రోజు నిజంగానే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీలో ఎవరైనా హైదరాబాద్ లో ఉండి, అలాగే హైదరాబాద్ నియర్ బై కానీ, ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు కానీ కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ అర్ధనారీశ్వర టెంపుల్. మీకు ఇక్కడైతే దర్శనం జరుగుతుందని అనుకుంటున్నాను. స్వామి కనిపిస్తున్నారు కదా, మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా కార్తీక మాసం సందడంతా మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. 500 వీడియోస్ ఆల్మోస్ట్ ఉన్నాయి. సో చెక్ చేయండి, మీ అందరికి నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.